నమస్కారం పిల్లలు గత కాలాంశంలో మనం తెలుగులో సృజనాత్మక ప్రక్రియలు అనే అంశాల్లో కొన్ని ప్రక్రియల గురించి మనం తెలుసుకున్నాం కదా మరి ఈరోజు ఆత్మకథ అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఆత్మకథ అంటే ఏమిటి ఆత్మకథను ఎలా రాయాలి ఆత్మకథను ఎవరు రాసుకోవచ్చు ఒకవేళ ఆత్మకథ రాస్తే ఎలా ఉండాలి మనల్ని అంటే విద్యార్థులుగా మిమ్మల్ని ఆత్మకథ రాయమంటే ఎలా రాయాలి అనేటువంటి విషయాల్ని నమూనాతో సహా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఆత్మకథ అంటే ఏమిటో ఒకసారి పరిశీలించండి ఆత్మకథ అంటే ఎవరి అనుభవాలను వాళ్ళు తమ గురించి తాము చెప్పుకోవడా ఆత్మకథ అంటారు ఆత్మకథ అంటే ఏమిటి ఎవరి అనుభవాలను అంటే ఎవరి జీవితాల్లో వాళ్లకు కలిగినటువంటి అనుభవాలను వారి యొక్క జ్ఞాపకాలను తమ గురించినటువంటి కథని తామే ఇతరులకు వెల్లడి చేయడం ఇతరులకు చెప్పుకోవడం లేదా తమ గురించి తాము రాసుకోవడాన్ని ఆత్మకథని అంటారు మరి ఈ ఆత్మకథని కేవలం మనుషులు మాత్రమే రాసుకోవచ్చా లేదా ఇతరులకు ఎవరికైనా వేటికైనా ఆత్మకథ ఉంటుందా అంటే కేవలం మనుషులే కాక ఇతరములైనటువంటి ప్రాణులు ఒక్కొక్క సందర్భంలో ప్రాణము లేనటువంటివి అంటే జడపదార్థాలు కూడా తమకు సంబంధించినటువంటి విషయాలని తాము చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంటాయి అట్లా చెప్పుకుంటున్నప్పుడు అంటే ఉదాహరణకి చెట్టు కావచ్చు చెరువు కావచ్చు ఒక నగరం కావచ్చు ఇట్లా వాటి యొక్క ఆత్మకథనవి చెప్పుకుంటూ ఉంటాయి మరి ఈ ఆత్మకథని చెప్పుకునేటప్పుడు అది స్వగతంలాగా అనిపిస్తుంది కాకపోతే స్వగతము కూడా ఇంచుమించుగా ఆత్మకథ లాంటిది ఆ స్వగతం లోపల తన గురించి తాను చెప్పుకోకుండా తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది స్వాగతం అదే ఆత్మకథ అయితే తన గురించి తాను ఇతరులకు చెబుతున్నట్లుగా ఉంటుంది ఇది తేడా గమనించండి తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది స్వాగతం ఆత్మకథ అయితే తన గురించి తాను ఇతరులకు చెబుతున్నట్లుగా ఉంటుంది అలా ఎవరైనా ఆత్మకథ రాసుకోవచ్చు అయితే నువ్వు రాసుకోవచ్చు నేను రాసుకోవచ్చు మన మిత్రులు రాసుకోవచ్చు ఎవరైనా ఆత్మకథ రాసుకోవచ్చు కానీ ఆత్మకథ రాసినప్పుడు ఆ ఆత్మకథ లోపల ఏముండాలి ఎలా ఉంటే అది ఆత్మకథగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది అన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఆయా రంగాలలో అంటే సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక కళా సాహిత్య రంగాలలో ఏ రంగంలోనైనా ప్రముఖులై ఉన్నటువంటి వ్యక్తులు తమ జీవితాలలో తమకు కలిగినటువంటి అనుభవాలని వాళ్ళు ఆత్మకథగా రాసుకోవడం జరుగుతుంది అట్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు రాసుకునేటువంటి ఆత్మకథలు సమాజంలోని సమకాలీన పరిస్థితులకు అద్దం పడతాయి అంటే కేవలం తమ వ్యక్తిగత చరిత్రను మాత్రమే రాసుకోకుండా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను కూడా ఆ ఆత్మకథలో వాళ్ళు చూపించడం జరుగుతుంది అంటే వాళ్ళ ఆత్మకథలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా మనకి అర్థమవుతాయి అట్లా ఆత్మకథ రాసినప్పుడు ఆత్మకథ రాసుకున్నప్పుడు ఆనాటి సమకాలీన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రతిబింబించేలాగా ఆత్మకథలు రాయాలి అట్లా ప్రముఖుల యొక్క ఆత్మకథలు ఇతరులకు ఆదర్శప్రాయంగా కూడా ఉంటాయి తర్వాతి తరాల వారికి కాబట్టి ఆత్మకథలో సమకాలీన సమాజపు పరిస్థితులు కూడా ప్రతిబింబించేలా ఉంటాయి అందుకే సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఎవరు చెప్పగలుగుతారు అంటే సమాజంలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వాళ్ళు ఉదాహరణకి గాంధీ మహాత్ముని యొక్క ఆత్మకథ నెహ్రూ యొక్క ఆత్మకథ లేదా స్వామి వివేకానంద యొక్క ఆత్మకథ చూడండి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను మనకి తెలియజేస్తూ ఉంటాయి అంతేందుకు మీరు తొమ్మిదవ తరగతిలో చదివి ఉన్నారు సంగం లక్ష్మీబాయి యొక్క ఆత్మకథను చదువుకున్నారు అంటే ఆమె జీవితంలో జరిగినటువంటి స్వాతంత్ర్య పోరాటంలో ఆమె ఎదుర్కొన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా ఆమె తన ఆత్మకథలో చెప్పుకుంటూ వెళ్ళింది అట్లా ప్రముఖుల యొక్క జీవితాలలో ఎదురైనటువంటి అనుభవాలని జ్ఞాపకాలని ఆత్మకథలుగా రాసుకోవడం అనేటువంటి సాధారణంగా జరుగుతుంది ఎవరైనా రాసుకోవచ్చు నువ్వు రాయొచ్చు నేను రాయొచ్చు కానీ రాసేటప్పుడు ఆనాటి స్థితిగతులను కూడా ప్రతిబింబించేలాగా రాస్తే అది అద్భుతమైనటువంటి ఆత్మకథగా ఇతరులకు ఆదర్శప్రయంగా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆత్మకథ ఎవరైనా రాసుకోవచ్చు అది జడపదార్థమైనా పదార్థమైనా కావచ్చు లేదా మనుషులుగా మనమైనా కావచ్చు ఆత్మకథని రాసుకోవచ్చు తమ గురించి తాము రాసుకోవడాన్ని ఆత్మకథ అని చెప్పి అంటారు మరి ఈ ఆత్మకథలో ఎలా రాయాలి అన్నప్పుడు ఒకసారి చూడండి ఆత్మకథను ఉత్తమ పురుష కథనంలో రాయాలి ఒక కథనాన్ని చెప్పేటప్పుడు మీరు పద్యం రాసిన గేయం రాసినా లేకపోతే ఒక కథ రాసిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథనం ఉంటుంది ఈ ఆత్మకథ అనేటువంటి ప్రక్రియని రాసేటప్పుడు అది ఉత్తమ పురుష కథనంలోనే రాయాలి ఉత్తమ పురుష కథనం అంటే ఏమిటి అసలు తెలుగులో కథనానికి ఎన్ని పురుషలు ఉంటాయి అంటే మూడు పురుషాలు ఉంటాయి ఒకటి ప్రథమ పురుష రెండు మధ్యమ పురుష మూడవది ఉత్తమ పురుష కథనం అంటే ప్రథమ పురుష కథనము అంటే అతడు ఆమె వారు వీరు అని చెప్పుకుంటూ వెళితే అది ప్రథమ పురుష కథనం దాన్ని ఇంగ్లీష్లో అయితే థర్డ్ పర్సన్ అంటారు అలాగే మధ్యమ పురుష కథనంలో ఉంటుంది కొన్ని కథలు మనం రాసేటప్పుడు లేదా మనం చెప్పేటప్పుడు కథనం మూడు రకాలనమాట అంటే ప్రథమ పురుష కథనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అతడు ఆమె వారు వీరు అని చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్తే అది ప్రథమ పురుష కథనం అలాగే నీవు మీరు అని చెప్పి రాసుకుంటూ వెళ్తే అది మధ్యమ పురుష కథనం దీన్ని సెకండ్ పర్సన్ అంటారు ఇంగ్లీష్లో అట్లాగే ఉత్తమ పురుష కథనము అంటే నేను నాకు నాది మేము మాకు మాది అనేటువంటి విధంగా రాసుకుంటూ వెళితే అది ఉత్తమ పురుష కథనము అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటారు మీకు తెలుసు ఐ వుయ్ అని చెప్పి చెప్తారు కదా అట్లా ఉత్తమ పురుష కథనులోనే ఆత్మకథను రాయాల్సి ఉంటుంది అంటే నేను నాకు నాది నా యొక్క లేదా మా మేము మాది మాకు మా యొక్క అనేటువంటి పదాలను మాత్రమే ఉపయోగించి వాక్య నిర్మాణం రాయాలి అంటే సింగులర్గా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి అంటే ఏకవచనంలో చెప్తుంటూ వెళ్ళాము అనుకోండి నేను నాకు నాది నా నా యొక్క అని చెప్పిన ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి అలాగే ఒకవేళ బహువచనం చెప్పాల్సి వచ్చినప్పుడు మేము మాది మాకు అని చెప్పి చెప్తూ కథనాన్ని నడిపిస్తూ రాయాలి అట్లా వాక్యాలని ఈ ప్రథమ పురుష కథనంలో ఉండేటువంటి పదజాలంతో మాత్రమే వాక్య నిర్మాణం ఉండాలి అలాగే మరి తన గురించి ఎదుటి వారికి చెబుతున్నట్లుగా ఉండాలి ఎలా ఉండాలి ఇంకా ఆత్మకథ అంటే తన గురించి ఎదుటి వారికి చెబుతున్నట్లుగా ఉండాలి అంటే ఇతరులకు చెబుతున్నట్లుగా ఉండాలి స్వగతం లాగా ఉండకూడదు స్వగతం అంటే ఇందాకే మనం అనుకున్నాం కదా స్వగతం అంటే తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది కానీ ఆత్మకథ తన గురించి ఎదుటి వారికి చెప్తున్నట్లుగా తన గురించి తన చరిత్ర గురించి ఆ సమకాలీనమైనటువంటి పరిస్థితులను కూడా ఏకరూ పెడుతూ ఇతరులకు చెప్తున్నట్లుగా ఉండాలి అలా ఉన్నప్పుడు అది ఆత్మకథ అవుతుంది సరే ఇప్పుడు మనం ఎలా రాయాలి ఎలా ఉండాలి అని అనుకున్నాం కదా ఓకే ఇలా రాస్తే అందరూ వీటిని పాటిస్తూ ఆత్మకథను రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే విద్యార్థులుగా ఒక నియమితమైనటువంటి కాలంలో ఒక పరీక్ష నిర్వ రాస్తున్నప్పుడు ఆ నియమితమైనటువంటి కాలంలో ఆత్మకథ రాయండి అంటే ఎంత పెద్ద ఆత్మకథ రాయాలి అనే సందేహం మీకు కలుగుతుండవచ్చు కాదు మీకు ఒక అంశం ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విషయాంశానికి సంబంధించినటువంటి ఆత్మకథని ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి పేజీ మేరకు మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక ఎలా రాయాలి అన్నప్పుడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ కథనం ఎలా రాయాలి అనేటువంటి దాన్ని అనేది ఒకటి ప్రధానం చేసుకొని అంటే ఉత్తమ పురుష కథనంలో రాయాలి అనేటువంటి ప్రధానం చేసుకుంటూ ఇంకా వేటిని పాటిస్తే మనం పరీక్షలో ఈ ఆత్మకథని మనం చక్కగా రాయొచ్చు అనేటువంటి దానికి మరొక మరికొన్ని సూచనలు చూడండి విద్యార్థులు ఆత్మకథం రాయమని కోరిన అంశాన్ని మీకు పరీక్షలు పరీక్షా పత్రంలో ఏ అంశం మీదనైతే ఆత్మకథ రాయండి అని అంటారో అంటే ఒక చెట్టు గురించి ఆత్మకథ రాయండి అన్నారనుకోండి లేదా పాడైపోయినటువంటి చెరువు పునరుద్ధరణ చేసిన తర్వాత ఆ చెరువుకు సంబంధించినటువంటి ఆత్మకథ రాయండి అన్నారనుకోండి లేదా మీ ఊరి యొక్క ఆత్మకథ రాయండి అన్నారనుకోండి అట్లా ఆత్మకథని రాయమని ఒక అంశం ఇస్తారు అట్లా ఇచ్చినప్పుడు ఆ అంశాన్ని మూడు లేదా నాలుగు పేరాలుగా విభజించుకోవాలి మూడు లేదా నాలుగు పేరాలుగా వాటిని వీలైనన్ని మీరు ప్రతి వాక్యానికి పేర కాకుండా ఓ నాలుగు ఐదారు వాక్యాలకు నాలుగు వాక్యాలకు ఒక పేరా చొప్పున ఒక మూడు నాలుగు పేరాలుగా వాటిని విభజించుకోవచ్చు అట్లా అంశాన్ని పేరాలుగా విభజించుకోవడం ఒకటి రెండవది చిన్న చిన్న వాక్యాలను రాయాలి ఎప్పుడైనా పిల్లలు సుదీర్ఘ వాక్యాల జోలికి వెళితే తప్పులు దొరిలేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత దాని సంబంధం తెగిపోయి అర్థ సంబంధం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అందువల్ల చిన్న చిన్న వాక్యాలు రాయాలి సుదీర్ఘ వాక్యాలతో అర్థ సంబంధం లేకుండా రాయకూడదు అలా ఉండకుండా చూసుకోవాలి అలాగే వీలైనంత వరకు ఇప్పుడు మీరు పరీక్షలో రాయమని చెప్పని అంటున్నారు కనుక ఇందుకోసం ఈ పరీక్షలో రాసేటందుకోసం మనం ఒక ఆత్మకథను ఎంచుకుంటే చక్కగా అద్భుతంగా రాయచ్చు అది మీరు సొంతంగా రా రాసే విధానంగా ఉంటుంది కనుక ఇందుకోసం వీలైనంత వరకు ఒక పేజీ లేదా అవసరాన్ని బట్టి రెండు పేజీలు తీసుకోవాలి అంటే కొంచెం నిడివిగా ఎక్కువగా మీరు రాయాలి అని అనుకున్నప్పుడు రెండు పేజీల వరకైనా ఈ ఆత్మకథని రాయటం ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నట్టు ఆత్మకథలో ఏముంటుంది అన్నప్పుడు సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించే సంఘటనలను సందర్భాలను జోడిస్తూ రాయాలి ఇప్పుడు మీరు ఆత్మకథ రాస్తున్నారనుకోండి ఇప్పుడు మీరు ఏ కాలంలో ఉన్నారు కోవిడ్ కాలంలో ఉన్నారు అంటే మీ జీవితంలో మీరు ఆత్మకథను రాసుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారు రెండు వేల ఇరవైలో మేము అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాం అప్పుడు కోవిడ్ వైరస్ అనేటువంటి ఒక మహమ్మారి కరోనా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించింది అప్పుడు నేను మా కుటుంబము అనేక ఇబ్బంది పాలు అయ్యాము అని చెప్పని ఇట్లా మనం చెప్పుకుంటూ పోతున్నాం అనుకోండి అప్పుడు అది మీ జీవితంలో ఎదురైనటువంటి ఆ సమకాలీన పరిస్థితులు కూడా మీ ఆత్మకథలో మీరు చెప్పినట్లు అవుతుంది తర్వాతి కాలంలో మీకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు మీ రాసినటువంటి ఆత్మకథను తీసి చదివారు అనుకోండి ఓహో పంతొమ్మిది వందల తొమ్మి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కాలంలో ఇట్లా ఒక కరోనా వైరస్ అనేటువంటిది వచ్చిందట అది చాలా భయంకరమైనటువంటి వైరస్ అట అనేటువంటి విషయాన్ని ఆ తర్వాత వచ్చేటువంటి తరం వాళ్ళు చదువుకుంటారు అంటే ఇప్పటి కాల పరిస్థితులని ప్రతిబింబించే విధంగా మనం ఆత్మకథ రాసుకోవడం ద్వారా అది ఆ సమకాలీనానికి సమకాలీన పరిస్థితులకు అర్థం పట్టినట్లు అవుతుంది అట్లా ఉండడం అనేటువంటిది ఆత్మకథకి ఒక ఆయుపట్టు లాంటిది కాబట్టి ఆ సమకాలీనమైనటువంటి పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఆ సంఘటనని సందర్భాలని ఉటంకిస్తూ వాటిని జోడిస్తూ ఆత్మకథని రాయాలి ఇప్పుడు మీకు ఒక అంశం ఇచ్చారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఆత్మకథ రాయమని నా అనుకోండి ఆ చెట్టు గురించి చెప్తూ వెళ్తూ ఉంటారు నేను చెట్టుని ఇదివరకు నన్ను ఎవరు ఆదుకునేటువంటి వాళ్ళు లేరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నేను తొమ్మిదవ తరగతి చదివేటువంటి సందర్భంలో నేను పదవ తరగతి చదివేటువంటి సందర్భంలో మా పాఠశాల నుంచి రహదారి వెంట మొక్కలు నాటడానికి మా ఉపాధ్యాయులతో సహా వెళ్ళాం అక్కడ చెట్లను నాటాం ఆ చెట్లు ఇప్పుడు అవి పెరిగి పెద్దయి రా రహదారి వెంట వెళ్ళేటువంటి బాటసారులకు ఎంతో ఆనందాన్ని హాయిని కల్పిస్తున్నాయి అని చెప్పి మీరు అప్పటి కాలాన్ని జోడిస్తూ మళ్ళీ మీరు ఏ కాలానికైతే అంటే వచ్చారో అప్పటి వరకు మళ్ళీ మీరు చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి అంటే అప్పటి కాలమాన పరిస్థితులను తెలియజేయడం అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను తెలియజేయడం కూడా ఆ చెట్టు ఆత్మకథలో మీరు చెప్పినట్లయితే అట్లా సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేటువంటి విధంగా ఆ సంఘటనలను కూడా ఏ ఏ సంఘటన అయితే మీరు ఎదుర్కొన్నారో ఏ అనుభవం అయితే మీకు కలిగిందో దాన్ని జోడిస్తూ ఆత్మకథ రాయాల్సి ఉంటుంది మీకు వీలైనంత మేరకి మీ అనుభవాన్ని జోడిస్తూ ఆత్మకథ రాయడం అనేటువంటి చేయాలి ఇట్లా మీరు ఆత్మకథ రాసేటప్పుడు ప్రధానంగా అది ఉత్తమ పురుష కథనంలో ఉండాలి అంటే నేను నాకు నాది మాకు మేము అని చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి చిన్న చిన్న వాక్యాలను రూపొందించుకోవాలి ఇచ్చినటువంటి అంశాన్ని రెండు మూడు లేదా నాలుగు పేరాలుగా విభజించుకోవాలి అందులో సుదీర్ఘ వాక్యాలు లేకుండా చూసుకోవాలి వీలైనంత వరకు ఒక పేజీలో పొందుపరచడానికి ప్రయత్నం చేయాలి లేదంటే మరొక పేజీ కూడా వెళ్ళడు వెళ్ళవచ్చు అట్లాగే ఆ సమకాలీన పరిస్థితులను కూడా మీకు ఇచ్చినటువంటి అంశానికి జోడిస్తూ రాయడం అనేటువంటి చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఆత్మకథను మీరు రూపుదిద్దవచ్చు ఇది ఆత్మకథని ఎలా రాయాలి అనేటువంటి దానికి మీరు ఇప్పుడు అవగాహన చేసుకున్నారని చెప్పి భావిస్తున్నాను ఇకపోతే ఒక నమూనా ఆత్మకథ ఒక మోడల్ ఆత్మకథ ఇచ్చాను చూడండి నగరం ఆత్మకథ అంటే ఒక నగరం ఉంది అనుకోండి ఆ నగరం గురించి ఆత్మకథ రాయండి అన్నారనుకోండి లేదా ఆ పరీక్ష లో పరీక్ష లోపల మిమ్మల్ని హైదరాబాద్ యొక్క ఆత్మకథ రాయండి అన్నారనుకోండి ఉదాహరణకి ఇక్కడ మీకు నగరం ఆత్మకథని ఇచ్చాను జాగ్రత్తగా గమనించండి ఆ నగరం తన ఆత్మకథని చెప్పుకుంటూ వెళ్తుంది నేను అందమైన హైదరాబాద్ మహానగరాన్ని నా వైశాల్యం ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లు నాకు ప్రాణం పోసింది మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇప్పుడు నా వయస్సు నాలుగు వందల సంవత్సరాల పైమాటే ఒకప్పుడు నేను పక్కన పారుతున్న మూసీ నదితో చల్లని గాలితో తగినంత జనాభాతో హాయిగా ఆనందంగా ఉండేదాన్ని ఏం చెప్తున్నది అంటే నగరం తన గురించి తాను చెప్పుకుంటూ వెళ్తూ ఉంది తన గురించి తాను ఇతరులకు చెప్తుంది నా వైశాల్యం ఇంత నన్ను కట్టినటువంటి వాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అప్పుడు నా పక్కన మూసీ నది చాలా అందంగా పారుతూ ఉండేది చల్లటి గాలి వీస్తూ ఉండేది అని చెప్పి అంటే ఆనాటి పరిస్థితులు ఇవాళ మూసీ ఎట్లా ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం ఇవాళ హైదరాబాద్ ఎట్లా పెరిగిపోయింది దాన్ని చూస్తున్నాం దీన్ని సమకాలీన పరిస్థితులకి మళ్ళీ ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని చెప్పాలి అంటే ఇప్పుడు నగరం తన ఆత్మకథలో భాగంగా ఒకప్పుడు తన యొక్క వైభవాన్ని ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తుంది జనాభాతో హాయిగా ఆనందంగా ఉండేదని తగినంత జనాభాతో నిజాం నవాబుల ఏలుబడిలో నన్ను నేను చూసుకొని మురిసిపోయేదాన్ని నాలో ఉన్న గొప్పతనం ఎంతని చెప్పను అలాగే ఆనాటి కుతుబ్ షాహీల కాలంలో ఒకవైపు చార్మినార్ మరొక వైపు జుమ్మా మసీదు ఇంకొకవైపు తలతల మెరిసే హుస్సేన్ సాగర్తో పాటు గోల్కొండ అందాలు సందర్శకులను ముచ్చటగొలిపేవి సాలార్జంగ్ మ్యూజియం అందమైన పార్కులు మరింత ఆకర్షణీయంగా ఉండేవి ఇవి కోసం ప్రాణం ప్రాణమిచ్చిన అమరవీరుల స్తూపం కూడా ఆత్మీయతను పంచేది ఏమిటా అమరవీరుల ఆత్మకథ ఒక ఆసక్తి కలుగుతుంది ఆ నగరం ఆత్మకథ చదువుకుంటూ పోతుంటే ఓ ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం అని ఓ అద్భుతమైనటువంటి హుసేన్ సాగర్ ఉంది అని చెప్పి తర్వాత తెలుస్తూ ఉంటుంది తర్వాత పాఠకులకు తెలుస్తుంది దీంతో పాటు ఇక్కడ అమరవీరుల స్తూపం కూడా ఆత్మీయతను పంచేది అని చెప్పని అక్కడ నేను ఇంకా కంటిన్యూషన్ పూర్తిగా చాలా నిడివి కలిగినటువంటిది ఇంకా ఈ నగరం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వర్షం పూర్వగానే ఈ నగరం చిత్తడి చిత్తడిగా మారుతుంది నగర వీధులన్నీ నదులుగా మారిపోతున్నాయి ఇక్కడ వాహనాల వృధ పెరిగిపోయింది ఫ్యాక్టరీల పొగగొట్టాల నుంచి వచ్చేటువంటి పొగతో నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నాను అని చెప్పి అది చెప్పుకుంటూ వెళుతుందనుకోండి అప్పుడు అది నగరం తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఆత్మకథగా మనం చెప్పుకోవచ్చు ఇట్లా ఒక ఆత్మకథని రాసేటప్పుడు అది చెబుతూ ఇతరులకు చెబుతున్నట్లు ఉంటూనే తాను ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలని తాను ఎదుర్కొన్నటువంటి అనుభవాలని ఇప్పుడున్నటువంటి స్థితిగతులను కూడా చెప్పుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఇట్లా ఒక ఆత్మకథని మనం రూపొందించవచ్చు అట్లాగే ఇది కాకుండా మీకు పాఠ్యాంశాల లోపల ఒక అంశాన్ని ఇచ్చి ఆత్మకథ రాయండి అని కూడా అడగవచ్చు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వేరే పాఠ్యేతర ఇచ్చి ఆత్మకథ రాయండి అని చెప్పి అడగవచ్చు లేదా మీ ఊరి గురించి మీ ఊరి యొక్క ఆత్మకత రాయండి అని చెప్పి అంటే మీ ఊరు ఏం చెప్పుకుంటుంది ఏం కావాలని కోరుకుంటుంది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్తారు అట్లనే మీ పాఠ్యాంశగతమైనటువంటి విషయాలనిచ్చి కూడా ఆత్మకథ రాయండి అని అనవచ్చు ఉదాహరణకు పదవ తరగతి విద్యార్థులకు వీర తెలంగాణ పాఠ్యాంశం ఉంది వీర తెలంగాణ పాఠ్యాంశం లోపల రెండు అంశాలు అడగొచ్చు ఒకటి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గురించి రాయమని చెప్తూ ఏకపాత్రాభినయానికి సంబంధించినటువంటి మాటలు రాయండి అని చెప్పి అడగవచ్చు తెలంగాణ తల్లి గురించి అట్లనే ఆత్మకథ రాయండి అని చెప్పి కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు ఆత్మకథగా రాసేటప్పుడు ఎలా రాయాలి అనేటువంటిది మరొక ఉదాహరణతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం చూడండి ఇక్కడ తెలంగాణ తల్లి ఆత్మకథ ఏమంటున్నది తెలంగాణ తల్లి ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రమై అవతరించిన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో మీకు తెలియజేస్తున్నాను మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని తరాల దాకా నా ప్రతిభా విశేషాలు మీరు ఇక్కడ తొమ్మిదవ తరగతులు సంఘల లక్ష్మిబాయి యొక్క పాఠ్యాంశం మీకు గుర్తుకు రావాలి ఇట్లా చెప్పడం వల్ల ఇది చరిత్రకు సంబంధించినటువంటి విషయంగా మనం గమనించినప్పుడు మీకు ఆ పాఠం గుర్తొస్తుంది చూడండి ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రమై అవతరించిన తెలంగాణ చరిత్ర ఎంత గొప్పదో మీకు తెలియజేస్తున్నాను అంటే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం లేదు అంటే అది స్వతంత్ర రాష్ట్రంగా లేదు ఇటీవల ఏర్పడింది అని అర్థం అట్లా తెలియజేస్తూ కొన్ని తరాల దాకా నా ప్రతిభా విశేషాలు భూతప్రేతాల చేతుల్లో చిక్కుకున్నాయి మీరు పద్యంలో చదువుకున్నారు ఆ పద్యాల యొక్క భావాన్ని మనం ఆత్మకథగా మార్చుకుంటున్నప్పుడు ఇట్లా అది అంటే ఆ వాక్యాలని తెలంగాణ తల్లి ఇతరులకు చెప్తున్నట్లుగా చెప్పడం అనేటువంటి దానికి మార్చుకోవాలి అట్లా మార్చుకుంటే ఈ విధంగా చెప్పవచ్చు కొన్ని తరాల దాకా నా ప్రతిభా విశేషాలు భూతప్రేతాల చేతుల్లో చిక్కుకున్నాయి ఇప్పుడు అడ్డు తొలగిపోయింది నా ఒడిలో పెరిగిన బిడ్డలు వయస్సు రాగానే కత్తులు ధరించి యుద్ధం చేసి తమ బలాన్ని ప్రకటించి నవాబుతో సవాల్ చేసింది నవాబు పీచమడచడానికి ఈ నేలలో పుట్టిన గడ్డిపోచ కూడా కత్తిబట్టింది చరిత్రలో ఆ తెలంగాణ నేల యొక్క గొప్పతనాన్ని చెబుతూ వెళ్తుందనమాట ఇంత గొప్పది అని చెప్పి చెప్పడం ప్రపంచమంతా స్వాతంత్ర్య వారిని పారించి స్వాతంత్ర ధారని స్వాతంత్రం యొక్క నీటిని వాళ్ళు ప్రవహింపజేశారు అని నా బిడ్డలు వీరులు పరార్థులు యోధులు అని ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది అంటే ఎక్కడ తలవంచలేదు తెలంగాణ వీరులు పోరాడారు స్వాతంత్రం సంపాదించుకున్నారు స్వరాష్ట్రమై వెలిగింది అనేటువంటి విషయాన్ని తెలంగాణ తల్లి ఇతరులకు చెబుతున్నట్లుగా ఆత్మకథ రూపంలో రాసుకోవచ్చు ఇట్లా ఆత్మకథల్ని రూపొందించేటప్పుడు తగినంత జాగ్రత్త వహిస్తూ ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తమ పురుష కథనంలో నడిపిస్తూ చిన్న చిన్న వాక్యాలని మరియు నాలుగైదు పేరాలుగా విభజించుకుంటూ విషయాన్ని ఆత్మకథ ఏ అంశం ఇచ్చినా కూడా ఇలా విజయవంతంగా ఆత్మకథ రాయడానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటూ మరి మరొక కాలాంశంలో మనం ఇంకొక ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం